సో అందరికీ ఒక భ్రమ ఉంటుంది ఇంటిమేట్ సీన్స్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి. సీ ఇంటిమేట్ సీన్స్ చెప్పండి క్వశ్చన్. ఇంటిమేట్ సీన్స్ ఎలా జరుగుతాయి? కొన్నిసార్లు నేను విన్నది ఏంటంటే హీరో ఉంటాడు హీరోయిన్ ఉండదు, కొన్నిసార్లు హీరోయిన్ ఉంటుంది హీరో ఉండదు. అది కూడా జరుగుతుందండి. యాక్చువల్లీ ఎప్పుడో మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఏంటి వెళ్ళదు ఖుషి దాని గురించి ఆ సీన్ నాకు ఇష్టం అంటే నేను అసలు లెన్స్ కేస్ చూస్తూ చేస్తాను, ఇట్ ఈస్ నాట్ దేర్ అండి. సో అది ఇట్స్ ఆల్ అబౌట్ ఎడిటింగ్. బట్ ద ఇంటిమేట్ సీన్స్ లో ఏంటంటే ఇట్స్ వెరీ మెకానికల్ అండి. చాలా మంది తెలీదు, యూఆర్ యాక్టింగ్ ఫర్ కెమెరా, లైట్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ మీరు ముద్దు పెట్టుకోబోతున్నారు, దగ్గర రాగానే సార్లు కెమెరామెన్ ఒక్క నిమిషం ఉండి అదే పొజిషన్లో ఉండి ఫోకస్ అండి, ఫోకస్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఇలా పెట్టుకునేటప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇలా ముందుకు రాకూడదు, వెనక్కి కూడా వెళ్ళకూడదండి, వెళ్ళారంటే అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది అంటారు. ఇంకా ఆ టైంలో ఎవరికైనా ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వేరే వాళ్ళ ముందు బట్టలు ఇప్పాలంటే ఎవరికైనా ఇబ్బందే. బట్ ఇప్పుడు ఏంటంటే హాలీవుడ్లో కానీ ఇప్పుడు కొంత హిందీలో కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్స్ అని వచ్చారు, స్టంట్ డైరెక్టర్స్ లాగా. వాళ్ళు ఏంటంటే ఒక సీన్ డైరెక్టర్ వివరిస్తే ఓకే ఈ సీన్లో ఇద్దరు, ఒక బెడ్రూమ్ సీన్ ఉంది వాళ్ళు ముద్దు పెట్టుకోవాలి లేకపోతే పలానా చోట ముట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి, ఇంటిమసీ కోఆర్డినేటర్ వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళకు ఉన్న ఇబ్బందులని ప్రైవేట్గా మాట్లాడి తెలుసుకుని అదంతా కోరియోగ్రాఫ్ చేస్తాడు. ఓకే అది చేస్తుంది ఆడవాళ్ళు అయితే, ఇక్కడ ముద్దు పెట్టుకోవాలి, ఈ ఇక్కడ మీరు టచ్ చేయకూడదు, ఇక్కడ టచ్ చేయాలి, ఇలా పట్టుకోవాలి అని వాళ్ళిద్దరికి పర్ఫెక్ట్గా రెండు మూడు సార్లు ఒక డమ్మీ రిహార్సల్స్ లాంటివి చేసి వాళ్ళిద్దరి మధ్యలో ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసి ఒకవేళ చిన్న ప్రాబ్లం ఉంది మనకి ఇద్దరి మధ్యలో అది పక్కకి తీసుకెళ్లి షార్ట్ అవుట్ చేసి దిస్ ఇస్ యాక్టింగ్ అని చెప్పి క్రూ అందరికీ కూడా ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేసి వీళ్ళనేది ప్రైవేట్గా ఆ సీన్ చేస్తారు. దోస్ ఇంటిమసీ కోఆర్డినేటర్స్ ఆర్ నౌ కమింగ్ ఇన్ టు హిందీ ఆల్సో, హాలీవుడ్లో వచ్చేసారు, యూరోప్లో కూడా వచ్చేసారు. యూరోప్లో అక్కడైతే మరి విశృంఖలమైన రొమాంటిక్ సెక్స్ సీన్స్ కూడా చేయాల్సి వస్తుంది ఒకప్పుడు. ఇంకా అసలు చాలా ప్రొఫెషనల్గా ఉండాలి వాళ్ళు, మామూలు మన వాళ్ళకి నథింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే. న్యూడిటీ యూరోపియన్ సినిమాలో న్యూడిటీ చాలా కామన్ అండి, ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో చాలా సిరీస్ లో కూడా. నెట్ఫ్లిక్స్ లో మీరు చూస్తేనే మీరు అసలు భయపడతారు, అది యాక్టింగ్ అన్నా కూడా మీరు నమ్మలేనంత ఓపెన్ గా ఉంటుంది అది కూడా. దే క్లెయిమ్ ఇట్ ఈస్ యాక్టింగ్. సో చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని చాలా ఫన్నీ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారనమాట. సో కాబట్టి ఏంటంటే అది ఒక అఫ్కోర్స్ దానిలో కొంత ఇమోషనల్ రిస్క్ అయితే ఉంటుందండి, ఎందుకంటే మీరు ఒక అందమైన యూజువల్గా బెస్ట్ లుకింగ్ పీపుల్ ఓన్లీ కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు ఒక అందమైన అమ్మాయితోనో అందమైన అబ్బాయితోనో మీరు ఇంటిమేట్ సీన్ చేస్తున్నప్పుడు జనరల్గా ఎక్కడో బికాస్ యూఆర్ హ్యూమన్ విల్ బి సమ్ బయాలజికల్ రియాక్షన్, యూ విల్ గెట్ అట్రాక్టెడ్ యూ మైట్ ఫాల్ ఇన్ లవ్ ఆర్ యూ మైట్ హ్యావ్ అ ఫ్లింగ్, ఇవన్నీ లేవని నేను అన్నట్లు. కానీ దట్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ సాఫ్ట్వేర్ జాబ్, ఇట్ వచ్చి బయట కనబడదు అది. ఇప్పుడు మనం పేపర్ తెరిస్తే జరిగే బోలంద ఘోరాలని సినిమా ఇండస్ట్రీలో జరగట్లేదు కదా, దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ వరల్డ్. అయితే ఒక చిన్న అంతమంది ముందరు చేయడం అది ఇబ్బంది ఉంటుంది, అది అది చాలా సపోర్ట్ ఉంటే ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా అలాంటి ఇంటిమేట్ సీన్స్ చేస్తే ఒక ఆడ ఒక ఇద్దరు ముగ్గురైనా ఆడవాళ్ళు సెటిల్ ఉండాలి. ఓకే మీ షూటింగ్ 100% అంటే ఎనీ ఉమెన్ హూస్ దేర్ ఐ విల్ ఆస్క్ హర్, ఈవెన్ ఇఫ్ షీఈస్ అ స్వీపింగ్ ఉమెన్ ఐ విల్ వచ్చి ఇక్కడ కూర్చో కాసేపు అని చెప్తా. ఆ అమ్మాయి ఐ లైన్లో వాళ్ళు ఉండాలి ఆడవాళ్ళు, కబుక్కన అమ్మాయి ఇబ్బంది చూస్తే ఒక అమ్మాయి ఎక్కడ ఉంటే సైకలాజికల్గా వాళ్ళకి దే ఫీల్ సెక్యూర్. ఇంకా ఏడీలు వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాను నేను. నెక్స్ట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ బిసైడ్ ద కెమెరా, యాక్టర్ ఇలా చూస్తే నేను కనబడాలి కెమెరా పక్కన, నేను అక్కడ మానిటర్ వెనకాల దాకా ఉండకుండా. సో దే నో దట్ ఐఎమ్ దేర్ టు అష్యూర్ దెమ్. రెండు, ఐ హ్యావ్ వెరీ ఇలాబరేట్ డిస్కషన్ విత్ డైరెక్ట్ యాక్టర్ అండ్ యాక్టర్ సేయింగ్ హౌ టు గో అబౌట్. ఐ ప్లే ద ఇంటిమసీ కోఆర్డినేటర్, ఇక్కడ ముట్టుకోండి ఇక్కడ ముట్టుకోవద్దు, యూ డోంట్ డూ దిస్ డోంట్ దిస్, ఇలా నా కొరియోగ్రఫీ ఇది, కెమెరా ఇట్లా మూవ్ అవుతుంది కాబట్టి మీరు ఇలా ముట్టుకోవాలి, ఈ పార్ట్లో ముద్దు పెట్టచ్చు, ఇక్కడ పెట్టి నీకు కంఫర్టబుల్ అయినా ఇక్కడ ముద్దు పెట్టే కరెక్ట్ అక్కడ పెట్టి. కొంతమంది ఇరిటేషన్ ఉండొచ్చు తెలియదు, కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లం ఏదో జ్ఞాపకం రావచ్చు, ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం వచ్చి మన రాసిన ఇమోషన్ డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఐ రియలీ అడ్మైర్ యాక్టర్స్ అండి. ఇప్పుడు మీరు అంతం ఒక 10 మంది ముందర లైట్లు కెమెరాల ముందు ఆ మూమెంట్లో మీకు వావ్ అనిపించిందంటే అన్నీ మర్చిపోయి ఆ మూమెంట్లో వాళ్ళు ఆ ఫీలింగ్లోకి వెళ్ళాలి, అది రిస్క్, ఇమోషనల్గా రిస్క్ అది. సో వాళ్ళు డ్యామేజ్ అవుతుంది కొంత ఒక్కొక్కప్పుడు, ఇమోషనల్ డ్యామేజ్ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నల్ ప్రాబ్లమ్. మీరు ఎలా అయితే సాఫ్ట్వేర్లో పంపించి లేట్ నైట్ పని చేస్తే మీ హెల్త్ పాడవుతుందో ఇది కూడా అలాంటిది. బట్ ఇది కొంచెం ఈ రిస్క్కి భయపడి చాలామంది పంపించారు.